नमस्ते वेलकम टू स्पेशल फोकस कालुष्यम कालुष्यम महम्मारी प्रपंच देशालनु मुप्पु तिप्पल पेडुतुंदे मुख्यंगा अभिवृद्धि चेंदुतुन्न देशालनु पोल्यूशन पट्टी पीडिस्तुंदनडंलो एलांटी संदेहं लेदु दीनिपै प्रपंच देशाल प्रभुत्वालु अधिकारुलु सामाजिक कार्यकर्तलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु इक भारतलोनि कोन्नि प्रांतालो कालुष्य भारी स्थायिलो उंदि दीनि तीव्रत रोजु रोजुकु पेरुगुतूने उंदि దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం పలు సూచనలు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చేసింది ఆ విశేషాలు ఏంటో నేటి ఫోకస్ లో చూద్దాం కాలుష్య కోరలు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నాయి ఇక భారత్ను కూడా అదే స్థాయిలో భయపెడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అయిన పంజాబ్ హర్యానా उत्तर प्रदेश राजस्थान देश राजधानी ढिल्लीनी उनिकी पोल्यूशन पै राष्ट्र केंद्र प्रभुत्वालनु निद्र पट्टनिवडं लेदु पार्टील मध्य राजकीय विमर्शलु प्रति विमर्शलु सहजंगाने उंटाई कानी ताजागा कालुष्य तीव्रत एक्कुवगा उन्न राष्ट्रालु केंद्र मध्य विवादास्पद व्याख्यलु चेलरेगडं चूस्तुन्नां दीनिपै सुप्रीम कोर्ट जोक्यं चेसुकोवाल्सिन परिस्थिति वच्चिंदि पोल्यूशन्नु पोलिटिकल वार्गा काकुंडा प्रजारोग्य भद्रतपै चर्यलु तीसुकोवालनि सूचिंचिंदि అంతేకాకుండా కాలుష్యంపై రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలి ప్రజలు ఎలా నడుచుకోవాలి అనే దానిపై క్లారిటీ ఇచ్చింది పంట వ్యర్థాల కాల్చివేత కేవలం ఢిల్లీనే కాదు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తోంది దీనిపై చర్యలు తీసుకోవాలని కోర్టులు ఆయా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో సూచనలు చేసింది కానీ అవి ఒకరిపై ఒకరు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని కోర్టు ఎన్నోసార్లు వాపోయింది ఇక తాజాగా క్రాప్ వేస్టేజ్ ఫైర్ ను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మరోసారి అత్యున్నత న్యాయస్థానం సూచనలు చేసింది ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో వేస్టేజ్ ని కాల్చడం గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది దీనిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధాలు కూడా జరిగిన సందర్భాలు ఎన్నో దీని ఆయుధంగా మార్చుకోవడానికి రాజకీయాల్లోని మహా నేతలు సైతం ప్రయత్నించారు దీని తనకు బాగా అనుకూలంగా మార్చుకుంది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అనే వాదనలు కూడా ఉన్నాయి ఈ అంశాన్ని చూపి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లాభం పొందింది ఇక ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఆప్ పార్టీ ఉంది అయినా పరిస్థితుల్లో మార్పులు జరిగాయా అంటే అది లేదు పంజాబ్ లో పంట పొలాల వ్యర్థాల కాల్చివేతను ప్రస్తుత ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని వాదనలు వినిపిస్తున్నాయి ఇక తాజాగా మళ్ళీ ఈ కాలుష్య వివాదంపై సుప్రీం కోర్టు కల్పించుకోవాల్సి వచ్చింది పొల్యూషన్ తగ్గించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్క పౌరుడు దీనికి తన వంతు ప్రయత్నం చేయాలని ఆదేశించింది ఇక బానా సంచాల్లో వాడే కాలుష్య రహిత రసాయనాలు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ఢిల్లీతో సహా ఈ సూచనలు అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయని వారు కూడా పాటించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఢిల్లీలో ప్రతి సంవత్సరం చలికాలం వస్తే చాలు ప్రజలు వారి వారి పనులకు సెలవు తీసుకోవాలి లేదా వాయిదా వేసుకోవాలి దీనికి ప్రధాన కారణం కాలుష్యం ఈ ఎయిర్ పొల్యూషన్ తో ప్రజ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది అసలు ఇంతలా ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గడానికి కారణాలేంటి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి రానివ్వకుండా చేస్తున్న అంశాలు ఏంటి అనే దానిపై చాలాసార్లు చాలా రకాల చర్చలు కొనసాగాయి ఇక్కడ కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలను కాల్చటమేనని ఎన్నోసార్లు నిరూపితం అయింది కూడా ఢిల్లీ చుట్టుపక్కల గాలి క్షీణత తీవ్ర స్థాయిలో ఉంది ఒక్కసారి వాయు నాణ్యత సూచి దాదాపు 400 మార్కుకు పడిపోతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది కాలుష్యం దెబ్బతో స్కూళ్లు మూతపడ్డాయి ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు దట్టమైన పొగ నిండిన రోడ్లతో గాలి పీల్చుకోవడానికి అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది ఇక ఒకవేళ బయటకు రావాలంటే తప్పనిసరిగా ముక్కుకు మాస్కులు వేసుకొని సాహసించాల్సిన దయనీయ స్థితులు ఉన్నాయి ఇక్కడి బాధల నుంచి తప్పించుకోవడానికి చలికాలంలో చాలా మంది ఇతర ప్రాంతాల పర్యటనలకు తరలి వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు
సుప్రీం కోర్ట్ నిపుణులు వైద్యుల సూచనల మేరకు కొన్ని చర్యలు తీసుకున్నా అవి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదనే వాదన కూడా ఉంది. అడపాదడప ఢిల్లీల వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు సరీ బేసి సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది కొంతమేర సత్ఫలితాలు ఇచ్చినా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. కొంతవరకు ఈ ప్రయోగంతో గాలి కాలుష్యం తగ్గిన మాట వాస్తవమే. అయితే గాలిలో వ్యర్థాలు ఎక్కువగా పంట పొలాలను తగలబెట్టడంతోనే వస్తున్నాయనే వాదన చాలా వరకు ఉంది. అంతేకాదు దివాళీ రోజు పేల్చే టపాసుల వల్ల కూడా గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోతుంది. వీటిని పూర్తి స్థాయిలో తగ్గించాలని, దీంతో ప్రజలకు సమస్యలు తగ్గి మెరుగైన గాలి పీల్చుకునే వీలవుతుందని కోర్టు సూచించింది. ఇక పండుగలు వేడుకల్లో టపాసులను కాల్చడాన్ని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రపంచంలో అత్యంత కాలుష్యరహిత నగరంగా ఢిల్లీకి పేరుంది. ఇక్కడ పొల్యూషన్ తగ్గాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పంట పొలాలను కాల్చడాన్ని నివారించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో స్మోక్ టవర్ల ఏర్పాటును పెంచాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, వాటికి సబ్సిడీలతో ప్రోత్సహించాలని చెబుతున్నారు. కేంద్రం వాయు కాలుష్య పరిష్కారానికి బడ్జెట్లో కేటాయింపులు చేస్తే సమస్యను కొంతలో కొంతైనా తగ్గించవచ్చు అనే వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట బయోడీ కంపోజర్లను ఏర్పాటు చేయాలి. ఇక చివరిగా కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఎలా చేస్తాయో తెలియదు, కానీ దాని ప్రభావాన్ని తగ్గించాలని ఆదేశించింది. ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధత ఉండాలని వెల్లడించింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాలుష్యం తగ్గించడానికి అన్ని ప్రభుత్వమే చేయాలనే వాదన కూడా సరైంది కాదు. పొల్యూషన్ తగ్గాలంటే అందరి కృషి ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుష్యాన్ని కాలరాయాలంటే ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకోవాల్సిందే. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక ఫోకస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.